అందరికీ నమస్కారం ఐదో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై మూడు నుంచి పదకొండో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై మూడు వరకు మేషరాశి నుంచి మేనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం మీ అందరికీ తెలుసు నేను చెప్పే విధానం ఏమిటంటే ప్రతి అంశాన్ని కూడా టచ్ చేస్తాను ప్రతి పాయింట్ చదువుకున్న వాళ్ళు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి అయిన వాళ్ళు అనేక అనేక చిన్న చిన్న ప్రయాణాలు చేసేవాళ్ళు ఆస్తిపాస్తులు కొనేవాళ్ళు ఆరోగ్యపరమైన విషయాలు కానీ భార్య విషయాలు కానీ ఆయుష్ విషయం కానీ అన్నీ కూడా టచ్ చేస్తా అది వారానికి ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను మీరందరూ కూడా జ్యోతిష్య ప్రకారంగా ఈ అంశాలన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి మీ పుట్టినప్పుడు మీ లగ్నం ఏమిటి మీ నక్షత్రం ఏమిటి మీ రాశి ఏమిటి మీ దశ ఏమిటి తెలుసుకుని అన్ని అంశాలు నేను చెప్పే టచ్ చేసి అన్ని అంశాలు కూడా మీ నిజంగా మీ జాతకంలో పర్మనెంట్గా ఎలా ఉండేదనేది అనేది మీ జాతకం బట్టి చెప్పవచ్చు కాబట్టి మీరు అందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ని ఇచ్చిన నెంబర్లో పంపించండి మీ జాతకం రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను నా చేత మీరు జాతకం చెప్పించుకుంటే కనీసం పది మందికి నా గురించి మీరు పరిచయం చేస్తారు అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో ఆడవాళ్ళు అయితే లెఫ్ట్ హ్యాండ్ మగవాళ్ళు అయితే రైట్ హ్యాండ్ పంపించండి మీ జాతకం రెడీ చేసి మీతో మాట్లాడతాను ఇకపోతే దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అనేది మీ ధర్మంగా భావిస్తారని మీ బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియచేస్తే అదే నేను పెద్ద గురుదక్షిణగా భావిస్తానని తలుస్తాను ఇక ఈ వారం గ్రహాల స్థితి ఎలా ఉందో తెలుసుకుందాం మేషరాశిలో రాహు సంచారము కుజుడు వచ్చేసి వృషభ రాశిలో చంద్రుడు కర్కాటక రాశి నుంచి తులారాశి వరకు కేతు తులారాశిలో రవి బుధ శని గ్రహాలు కుంభరాశిలో అలాగే గురు శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నారు దీన్ని బట్టి పన్నెండు రాశులకు ఎలా ఉంటుందో ఫలితాన్ని మనం తెలియచేసుకుని పరిహారాలు కూడా తెలుసుకుందాం సింహరాశి వాళ్ళకి ఐదో తారీఖు మార్చి నెల రెండు వేల இரவு மூணு நிச்சு பதக்கொண்ட தாரிக்கு மார்ச் நிலை ரெண்டு விலை இரவு மூணு வரைக்கும் எல்லாம் உதோ சூதாம் సింహరాశి అధిపతి సూర్యుడు సప్తమంలో ఉండడం చాలా మంచిది ఈ వారమంతా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు అనేక శుభవార్తలు అందుకుంటారు ఉల్లాసంగా ఈ వారమంతా గడుస్తుంది రావాల్సిన డబ్బు సకాలంలో మీకు చేతికి అందుతుంది కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు పిల్లల చదువు చాలా బాగుంటుంది బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు పెద్దగా లభించదు విలువైన వస్తువులు భూములు ఇతరత్ర విలువైన ఆభరణాలు కొనడానికి చాలా అనుకూలమైన వాతావరణము మంచి లాభసాటిగా ఉన్న భేరంగా కనిపిస్తుంది పిల్లల ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు ఉండాలి దూర ప్రయాణాలు చేసే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశం సింహరాశి వాళ్ళకు కనిపిస్తుంది ఆరోగ్యపరంగా ఈ వారమంతా కాంత జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది భార్యాభర్తల మధ్య చక్కటి సేవైత్య కలిగి చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు ఎప్పటి నుంచో పెళ్లి కానీ వాళ్ళందరికీ పెళ్లి కుదురుతుంది దూరంగా ఉన్న భార్యాభర్తలు అవుతారని చెప్పాలి పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మీకు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది మంచి అదృష్టవంతులు అవుతారు తండ్రి ప్రేమ తండ్రి యొక్క ఆశీర్వాదాలు బాగా కలిసి వస్తాయి న్యాయంగా ధర్మంగా నడుచుకుంటారు అలాగే మీ యొక్క జాతకంలో మీకు అదృష్టం చాలా బాగా వరిస్తుంది అలాగే ఈ వారంగా చూసుకుంటే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా అనేక అనేక ఇబ్బందులు గొడవలు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అతి ధైర్యాన్ని ప్రదర్శించకుండా ఒక నేర్పరిలాగా నేర్చుకునే పిల్లవాడిలాగా పని చేసుకోవడం చాలా మంచిది లేదా మొట్టికాయలు తప్పవు ముఖ్యంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కొత్త ఉద్యోగాలు ఇవన్నీ కూడా కొంత టైం పడుతుంది కాబట్టి ఆగాల్సిన పరిస్థితి సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు చూసుకుంటే వ్యాపారంలో చాలా లాభాలు మంచి సంతోషకరమైన వాతావరణంలో గడుస్తారని చెప్పి చెప్పవచ్చు ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు అలాగే సింహరాశి వాళ్ళ ఖర్చులు చాలా అదుపులో ఉంటాయని కూడా మనం చెప్పవచ్చు ఈ వారంలో వీరందరూ కూడా రోజు లెవ్వగానే జపా కుసుమ సంకాసం కశ్యపేయం మహాద్విత్యం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని ఈ రోజు ఆరుసార్లు చదువుకోవడం చాలా మంచిది